మొలకెత్తిన ధాన్యాలు ప్రాకృతికమైన ఆహార శక్తిని కలిగించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువును తగ్గించటంతో పాటు వయసును పైబడనీదు. ఖనిజ లవణాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు అసలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటికి పంపుతాయి. ధాన్యాలు తగిన పోషకాలు ఉంటాయి. పచ్చిగా తినడం వల్ల సహజ పద్ధతిలో పనిచేస్తాయి. పచ్చి పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఉడికించడం వల్ల ఆహారంలోని పోషకాలు కొంతవరకు పోతాయి. వాటిని వేయించడం వల్ల అసలు పోషక విలువలు ఉండవు. ఆరోగ్యానికి ఉత్తమ మార్గం పండ్లు తినాలి. మన ఋషులు, పూర్వీకులు కందమూలాలు, పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలిగారు. శనగలు, పెసలు, బఠానీ మొదలగునవి ఎలా మొలకెత్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ధాన్యాలు ఎక్కువ నీటిలో నానబెట్టడం మంచిది కాదు. అవి మునిగే వరకు నీరు పోస్తే చాలు. అవి నానాక తాజా నీటిలో కడిగి గుడ్డలో మూట కట్టి వేలాడదీస్తారు. ఆ మూట మీద అప్పుడప్పుడు నీటిని చల్లుతూ ఉంటారు. నీటి తాకడికి అవి 2 నుంచి 5 రోజులలో మొలకలు వస్తాయి. వీటిని తీసుకోవడం వలన మన శరీరానికి కావలసిన పోషక విలువలు లభిస్తాయి. వీటిలో కొవ్వు ఏమాత్రం ఉండదు. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. శరీరం చురుగ్గా ఉంటుంది. స్థూలకాయం తగ్గించేందుకు మొలకెత్తిన ధాన్యాలు ఉత్తమ సాధనమని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన ధాన్యాలు తీసుకోవడం వలన అసిడిటీ ఉన్న ఎడలు తగ్గుతుంది. హృదయ సంబంధ వ్యాధులకు మూల కారణమైన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పచ్చి కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, తేనె, బెల్లం, నిమ్మరసం కలిపితే జ్వరం, క్యాన్సర్, మానసిక వ్యాధులు కూడా ఉండవని నిపుణులు అంటున్నారు. వీటిలో సోడియం, పొటాషియం అధికంగా ఉండడం వలన అధిక రక్తపోటుకు మంచి ఆహారం. మొలకెత్తిన ధాన్యాల్లో విటమిన్ సిఈఏ ఉంటాయి. వీటిలో నీటి స్థాయి పెరుగుతుంది. రక్తవృద్ధికి, కాలేయానికి కావలసిన విటమిన్ కే కూడా వీటిలో కొంతవరకు ఉంటుంది. పిల్లలు, వృద్ధులు తీసుకున్న ఎడల వీటిని నమలడం వల్ల పళ్ళకు బలం, చిగుళ్లకు వృద్ధి, గడ్డం కింద కండరాలు పెరగకుండా ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోల కొరకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. తద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు.